పరమశివుడికి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఏంటరా స్థాణువులా నిలబడతావు అంటారు. స్థాణువులా నిలబడ్డారంటే కదలకుండా నిలబడ్డారని. పరమశివుడికి స్థాణుహు అని పేరు. అంటే కదలకుండా జడత్వం పొందాడనా? కాదు, కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయినటువంటి వాడు. అంతటా నిండిపోయినటువంటి ఆ శివుడు, ఆయన కానిది ఆయన ఇవ్వనిది లోకానికి ఇంకోటి లేదు. అందుకే శివ అన్న నామానికి అమరకోశం వ్యాఖ్యానం చేసింది, కళ్యాణం, భద్రం, శ్రేయం, క్షేమం, శుభం, ఇవన్నీ పర్యాయ పదాలు శివాకి. అందుకే శివుడికి మనం ఇవ్వగలిగింది లేదు. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటారు, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ, శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ, గృహస్థే స్వర్భూజామర సురభిచింతామణిగణే, కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శివ మీకు ఇవ్వడానికి ఏముంది, నా దగ్గర ఉన్నది మీకు లేనిది ఏముంది అని ఇవ్వను. కరస్తే హేమాద్రౌ, మీకు బంగారం గొలుసు చే ఇస్తానంటానా? మీ చేతిలో బంగారు కొండ ఉంది, మేరు పర్వతాన్ని ఆయన ధనస్సుగా పట్టుకున్నాడు ఒకప్పుడు, కాబట్టి మీ చేతిలో బంగారు కొండ ఉంది, ఇంకా నేనేమి ఇవ్వను. శివ మీ దగ్గర బంగారం కొండ అయితే ఉంది, కానీ అర్ధరాత్రి అవసరం వస్తే ముక్క కొట్టుకుని పట్టుకెళ్ళి అమ్ముకోవడానికి ఏ కొట్టు తెరిచి ఉంటుంది? అందుకని డబ్బిస్తానంటారేమో. నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడు ఆయన పక్కన నిలబడి ఇలా చేతులు కట్టుకుని ఉంటాడు, ఎప్పుడైనా శివుడికి అవసరం వస్తుందేమో అని. శివానుగ్రహంతో తాను నవనిధులకు అధిపతి అవ్వడం తప్ప శివుడు పుచ్చుకోవలసిన అవసరం ఎప్పుడూ కలగలేదు. కాబట్టి శివ నేనేమి ఇవ్వను. గిరిశ నికటస్తే ధనపతవు, శిరస్తే సీతాంశవు, మీకు తల మీద చంద్రరేఖ ఉంది, తదియనాటి చంద్రరేఖ. చంద్రరేఖ ఉంది అంటే అర్థం ఏమిటి? మనందరం పూజ చేసేటప్పుడు సంకల్పంలో శుక్లపక్షం కృష్ణపక్షంలో ఉండేటటువంటి తిథులు చెప్తాం. చంద్రుడి యొక్క వృద్ధి క్షయాన్ని బట్టి తిథులు వస్తాయి. ఆ చంద్రుడు వృద్ధి పొందుతాడు, క్షయం పొందుతాడు, తిథి మారుతూ ఉంటుంది, సంవత్సరాలు వెళ్ళిపోతాయి, మన ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది, గ్రసించేస్తుంటాడు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆయుర్దాయాన్ని గ్రసించేస్తోంది కాలం, కానీ ఆయనకి ఆ వృద్ధిక్షయాలతో చంద్రుని యొక్క తిథుల చేత కదిలిపోతున్నటువంటి కాలం ఆయనకి ఆభరణం, ఆయన కాలాతీతుడు. అందుకే లోకాన్నంతటినీ చంపగలిగిన యముణ్ణి తాను చంపాడు ఎడంకాలి తన్నుతో. అందుకు కదా శంకరాచార్యుల వారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్వఘటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తామక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మడి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఆ యముణ్ణి తన్నినప్పుడు, శ్రీశైల పర్వతం మీద తిరిగినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో, శంకరాన మనస్సన్న మణిపాదుక తొడుక్కోమన్నారు. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు కాలాతీతుడు. ఆయన ఒకనాడు ఉండేవాడు కాడు, ఒకనాడు పోయేవాడు కాడు. ఆయన మెడలో పుర్రెల మాల ఎందుకు? లోకంలో ఆయనకు బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాడే లేడా? ఎందుకు ఆయనకి మెడలో మాల? పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుభుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలములు పడిబడి దల్తు శంకర కృపావరు రూపము ఆశ్రయించేదన్నంటారు. ఆయన చేతకాక పుర్రెల మాల వేసుకోలేదు. మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి వేదం ఇచ్చి సృష్టి చేయమన్నాడు. అయిపోయింది ఆయుర్దాయం, బ్రహ్మగారి శిరస్సు పడిపోయింది. అయ్యయ్యో, అందరితో పాటు సృష్టి చేసిన వాడి తలకాయ కూడా పడిపోతే ఇంబో ఉంటుందిరా అని దాన్ని తీసి ఒక తడప పెట్టి మెళ్ళలో వేసుకున్నాడు. అలా ఎంతమంది బ్రహ్మలో విడిపోయారు, ఆ పుర్రెలన్నీ మెళ్ళలో వేసుకున్నాడు. బ్రహ్మమస్త కావలిని బద్ధతేన మశివాయ అంటారు. ఇంతమంది బ్రహ్మలు విడిపోయారు, ఆయన అలాగే ఉన్నాడు కాలాతీతుడు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైకకర్త్రే సకల లోకైకహర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితర్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరామయాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ శుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్రమహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పాశ అంకుశ శూల ధర
నాగేంద్ర చర్మ నాగేంద్రహార నాగేంద్ర వలయ మృణ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని పూజ చేస్తారు. అటువంటి కాలాతీతుడైనటువంటి పరమేశ్వరుడు కనుక శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ, శుభములన్నీ నీ పాదముల యందున్నాయి. ఎవరింట్లో మంగళ తోరణం వచ్చిందన్నా ఆయన ఇలా అంటే ఎగిరొచ్చట్టుకుంది గడపని. కాబట్టి శివ మంగళములన్నీ నీ పాదాల దగ్గర ఉన్నాయి. నీ ఇంట్లో గృహస్థే సురభి చింతామణిగనే కామధేనువులు కల్పవృక్షాలు అన్నీ నీ ఇంట్లోనే ఉన్నాయి. అసలు పెద్ద కల్పవృక్షం పెద్ద చింతామణి, చింతామణి పాణిగ్రహీ మా అమ్మే పెద్ద చింతామణి. ఇంకా నీకు నేనేమివ్వను, నీకు లేనిదేం లేదు, నాది నాది అని నా అహంకారంతో నా దగ్గర ఉండిపోయింది నా మనసు ఒక్కటే, అదొక్కటి నీకు ఇచ్చేస్తాను పుచ్చేసుకోన్నారు శంకరాచార్యులు. కాబట్టి అటువంటి పరమశివుడికి మనం ఇవ్వగలిగిందే ఉంటుంది, ఏం ఉండదు. అయినా నిన్న చెప్పాను కదా మహానుభావుడు ఆయన అంటాడు మాదయ్య గారి మల్లన్న, ఆయన శివుడి గురించి స్తోత్రం చేస్తూ శివుని శిరముల కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనే వాడు పారవయిచు కామధేనువు వానింటి గడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నాడు. కాశిన్ని నీళ్లు చల్లి బిల్వపత్రాన్ని ఇలా బారేస్తే కొట్టుకుబాలా కామధేనువునని పెరట్లో కట్టేసి కల్పవృక్షాన్ని వీధిలో నాటేస్తాడు. అంతటి అశుతోషుడు, చిన్నదానికి పొంగిపోతాడు మహానుభావుడు. అడగకుండా వెళ్ళి ప్రీతస్తేహం నరశ్రేష్ఠాకరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం అని హిమాలయ పర్వతాలు ఇలా ఇలా నిలబడి గంగావతరణం జరుగుతుంటే గంగని పట్టుకున్నాడు. అంతటి అశుతోషుడు, అటువంటి అశుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మృత్యుంజయ మహామంత్రాలతో స్తోత్రం చేశారు ఋషులు. మాకు భయం, ఈ శరీరం విడిచిపెట్టగానే కనపడేదేదో తెలుసా, భయంకరమైన నల్లని కుక్క ఆరు ముఖాలతో నాలుకలు విరేలాడ తీసుకుని తరుగుతుంది జీవుణ్ణి. తరిమితే ఆ కటిక చీకట్లో చేసిన పాపాలకి కుక్క తరిమితే పరిగెడతాడు, అదే భైరవుడు అంటారు. ఆ భైరవుడు పరిగెత్తిస్తే దారి లేక పరిగెత్తి యమద్వారం దగ్గరికి ఎడతాడు. అగ్నిహోత్రంతో వెలుగుతూ ఉంటుంది ఆ ద్వారం, దాని కింద నుంచి కాలి బొబ్బలిక్కుతూ ప్రవేశిస్తాడు ఆ కుక్క ధాటికి తట్టుకోలేక. అందుకే కాలభైరవ అంటారు, ఉగ్రభైరవ. శ్రీనాథుడు మహానుభావుడు భీమేశ్వర పురాణాన్ని రచన చేసి పరవశించిపోయి దక్షారామంలో జరిగే జ్వాలాతోరణాన్ని వర్ణించాడు. వర్ణిస్తూ అంటాడు, కార్తీకవేళ భీమశంకరుని నగరమునందు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకరమగు యమద్వార తోరణంబు అంటాడు. ఎవరు దక్షారామ క్షేత్రాన్ని వర్ణించాడు, జ్వాలాతోరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెడుతుంటే వారితో కలిసి మూడు మార్లు ఎవరు తోరణం కింద అటు ఇటు వెళ్ళొచ్చారో ఇక వాడు యమద్వారంలో ఉండేటటువంటి అగ్ని తోరణాన్ని చూడడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీరుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషిః అనుష్టుప్ ఛందః సంకర్షణమూర్తిస్వరూపో యోసావాదిత్యః పరమపురుషస్వ ఏష రుద్రో దేవత అగ్నిక్రతుజరమాయామిష్టకాయాగుంసతరుద్రీయే జపాభిషేకే వినియోగః నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః మయోభవేద దర్శపూర్ణమాసాత్మనే తర్జనేభ్యాం నమః నమః శంకరాయ చ చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః మయస్కరాయ చ నిరూఢపశుబంధాత్మనే అనామికాభ్యాం నమః నమః శివాయ చ జ్యోతిష్ణోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః శివకరాయ చ సర్వకృత్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః మయోభవే చ దర్శపూర్ణమాసాత్మనే శిరసే స్వాహా నమః శంకరాయ చ చాతుర్మాస్యాత్మనే శిఖాయై వషట్
मयस्कवायत निरूढमधुबन्धात्मनेकवचायहम् नमः शिवायत ज्योतिष्टोमात्मने नेत्रत्रयाय भौषट् शिवतराय च सर्वकृत्वात्मने हस्त्राय फट् भूर्भुवस्वरोमिति दिग्बन्धः ध्यानम् आपाताळनभस्तवान्तभुवनब्रह्माण्डमाभिस्फुरत् ज्योतिष्पाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दुवान्तामृतैः हस्तोराप्लुतमेकमीशमनिशम् रुद्रानुवाकान् जपन् ध्याये दीक्षितसिद्धये ध्रुवपदम् विप्रोऽभिषिञ्चेत् शिवम् ब्रह्माण्डम् व्याप्तदेहाभसितहिमरुचाभासमाना भुजङ्गैः कण्ठे कालाः कपर्दाः कलितशशिकलाश्चण्डकोदण्डहस्ताः त्र्यक्षा रुद्राक्षमालासु ललितपुरुषशाम्भवामूर्तिभेदाः रुद्राश्रीरुद्रसूक्तप्रकटितविभवानः प्रयच्छन्तु सौख्यम् ॐ नमो भगवते रुद्राय ॐ नम् नमस्ते रुद्रमन्यव उतो दैषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतते नमः यात इषः शिवतमा शिवम् बभूवते धनुः शिवा च रव्या यातभतया न रुद्रमृडया याते रुद्रशिवा धनोरघोरा पापकाशिनी त्वया नस्तनुभाषन्तमया गिरिशन्ताभिजागसीः यामिषम् गिरिशन्तहस्ते बिभर्षस्तवे शिवाङ्गिरिध्वताम् कुरुमाहिकम् श्रीः पुरुषम् जगत् शिवे नवचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगत यक्ष्मकम् सुमना असत् अध्यवोच दधिभक्ता प्रथमो देव्याभिषक् अहीगुश्च सर्वाञ्जम्भयम् सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्र अरुण उत बभ्रुः सुमङ्गलः ये चेमाकम् रुद्रा अभितो दीक्षुश्रिता सहस्रशो वैशाकम् हेणयीमहे असंयाभसर्पतिनीलग्रीभो विलोहितः उदैनम् गोपा अदृशन्नदृशन्नदहार्यः उदैनम् विश्वाभूतानि सदृष्टो मृडयादिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अधो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करम् नमः प्रमञ्जधन्वनस्त्वमुभयोरात्रियोर्जाम् याश्च देहस्तैषवः पराता भगवो भव अवदत्यधनुस्वरम् सहस्राक्षसितेषुधे निशील्यशय्यानाम् मुखा शिवो नः सुमना भव विज्यन्धनः कपद्दिनो विशल्यो बाणवागुम् हुता अनेशन्धस्येषव आभुरस्य निषङ्गधिः याते हे दर्मेढुष्टमहस्ते बभूवते धनुः तयास्मानुनिष्कतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधायानादताय धृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्याम् नवधन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणग्भिश्वतः अधोयैषधिश्च भारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिवाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः आपाताळनभस्तलान्तभुवनब्रह्माण्डमाविस्फुरत् ज्योतिस्फाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दुवान्तामृतैः अस्तोकाप्लुतमेकमीशमनिशम् रुद्रानुवाकान् जपेत् ध्याये दीप्सितसिद्धये ध्रुवपदम् विप्रोऽभिषिञ्चेच्छिवम्
ब्रह्माण्डं व्याप्तदेहा भसितहिमरुचा भासमाना भुजङ्गैः कण्ठे कालाक्कपर्दा कलितशशिकलाश्चण्डकोदण्डहस्ताः त्र्यक्षा रुद्राक्षमाला सुललितवपुषस्याम्भवा मूर्तिभेदाः रुद्रा श्रीरुद्रसूक्तप्रकटितविभवानप्रयच्छन्तु सौख्यम्।